హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. చాలా కాలంగా తెలుగు ఇండస్ట్రీలో ఏదైనా కాంట్రవర్సీ ఉందంటే అది ఖచ్చితంగా మెగా అండ్ అల్లు ఫ్యామిలీకి సంబంధించినటువంటి వార్ అనమాట. సో ఎప్పుడో మే టైంలో ఎలక్షన్ సందర్భంగా స్టార్ట్ అయినటువంటి ఈ వార్ ఏదైతే ఉందో, సో ప్రెజెంట్ ఇది కాస్త చల్లబడే అవకాశాలు ఉన్నాయనే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇందుకు గల కారణం ఏంటంటే, సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కాదు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం అనేటటువంటి విషయస్ అయితే కనిపించారనమాట. సో ఎప్పుడైతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి విషయస్ అయితే వచ్చాయో, సో అప్పుడే చాలా మంది నెటిజన్స్, సో ఆల్మోస్ట్ ఈ వార్ ఏదైతే ఉంది ఇదంతా చల్లబడిపోయినట్టుందని అనుకున్నారు. బట్ రీసెంట్ గా మనగా చూసుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హ్యాపీ బర్త్డే విషయస్ చెప్పడం జరిగింది. సో ఎలక్షన్స్ టైంలో వాళ్ళకి పార్టీ కాకుండా ఆపోజిట్ పార్టీకి సపోర్ట్ చేయడంతో, సో సొంత వాడితో వెన్నుపోటు పొడిచాడని, సో మొత్తం మీద సొంత వాళ్ళే ద్రోహం చేస్తున్నారని ఆ టైంలో చాలా వార్తలు అయితే వినిపించారన్నమాట. అంతేకాకుండా మెగా బ్రదర్స్ లో ఒకరైనటువంటి నాగబాబు కూడాను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా అల్లు అర్జున్ కొన్ని మాట్లాడడం జరిగింది. సో ఆ టైంలో ఫ్యాన్స్ అందరూ కూడా కాస్త ఆపోజిట్ గా మాట్లాడదు, మొత్తం మీద నాగబాబు అకౌంట్ నే క్లోజ్ చేశారనమాట. సో దాని తర్వాత చూసుకుంటే మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక్కొక్కరు అల్లు ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తుల్ని అన్ఫాలో చేయడం స్టార్ట్ చేశారు. ఇది నాట్ ఓన్లీ మెన్స్, ఉమెన్స్ దగ్గర కూడా ఇష్యూ అయితే వెళ్ళడం జరిగింది. అండ్ రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడాను పుష్ప సినిమాని ఉద్దేశించి కౌంటర్ వేయడంతో, సో ఫ్యాన్స్ అందరూ కూడా ఎందుకు ఇలా మాట్లాడడం అని కాస్త వార్స్ అయితే జరిగాయి. అండ్ రీసెంట్ గా ఒక మూవీకి సంబంధించినటువంటి ఈవెంట్ లో కూడాను మన అల్లు అర్జున్ వీటన్నిటికి కౌంటర్ గా నా ఫ్యాన్స్ అని చెప్పడంతో, సో వారు ముదిరింది, సో తొండ ముదిరి ఊసరవేలైంది అన్నట్టు గొడవ అంతా ముదిరి ఇంకొంచెం యుద్ధానికి దారితీస్తుంది. సో మొత్తం మీద అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ విడిపోతారేమో అని అనుకున్నారు. బట్ రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్నటువంటి ఈ హ్యాపీ బర్త్డే విషయస్ తర్వాత జనాలు కాస్త చల్లబడ్డారనమాట. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా వచ్చినటువంటి కొన్ని దాంట్లో ఆగస్టు 15న రిలీజ్ అవ్వాల్సినటువంటి పుష్ప సినిమా డిసెంబర్ 6కి పోస్ట్ పోన్ అవడంతో అసలు పుష్ప సినిమానే రిలీజ్ కానీ అని చెప్పి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. అసలు మూవీని బైకౌట్ చేస్తామని చెప్పడం జరిగిందనమాట. బట్ మొత్తానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి మొత్తం మీద హ్యాపీ బర్త్డే టు డిప్యూటీ సీఎం అని రావడంతో చాలా మంది ఫ్యాన్స్, సో ఆల్మోస్ట్ ఈ షార్ట్ అవుట్ అయిపోయినట్టుంది ప్రాబ్లమ్ అంతా అని అనుకుంటున్నారు. మరి ఇప్పటికైనా సరే ఈ అల్లు అండ్ మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వార్ తగ్గిపోయిందా లేదా జస్ట్ విషయస్ వరకే? ఎందుకంటే బికాస్ ఆఫ్ స్టార్టింగ్ లో కూడా ఏంటంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎక్కడ కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి విషయస్ అయితే లభించలేదు. అంటే విషయస్ ఎక్కడ చెప్పినట్టు కానీ, సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి ఎక్కడ కూడా విషయస్ అయితే రాలేదు. సో అదే మెయిన్ కారణం, ఎక్కడ కూడా ఒక అభినందనలు తెలపలేదు. సో ఎందుకని అల్లు అర్జున్కి ఇంత పొగరని లైక్ ఇటువంటి కామెంట్స్ అయితే రావడం జరిగింది అనమాట నెటిజన్స్ నుంచి. సో మొత్తానికి రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే ఈ హ్యాపీ బర్త్డే విషయస్ ద్వారా సో పవన్ కళ్యాణ్ కి ఆయన తరపు నుంచి కొంచెం అభినందనలు చెప్పారు కాబట్టి మేము ఇంకా ఫ్యామిలీ రెండు కలిసిపోయాయా అన్న ఇదిలో ఫ్యాన్స్ అందరూ అయితే ఉన్నారనమాట. సో మొత్తానికి ఈ వార్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా తగ్గిపోయింది, సో వార్ అనేది ఇక లేదు అని ఫ్యాన్స్ అందరూ చాలా మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇంకెవరు కూడా ఫ్యాన్స్ కొట్టుకోకుండా వాళ్ళ పాటికి ప్రశాంతంగా ఉంటే మన నచ్చినటువంటి ఈ స్టార్ హీరోస్ ప్రశాంతంగా వాళ్ళ సినిమా వాళ్ళు చేసుకెళ్ళిపోతారని కొంతమంది నామినల్ గా ఉండేటటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తున్నారనమాట. సో ఈ మెసేజ్ మీద మీకేమైనా అనిపిస్తుందంటే వార్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది, అసలు మెగా అల్లు ఫ్యామిలీ అనేటువంటివి ఎప్పటికీ విడిపోవు అన్న ఫీలింగ్ మీకేనా వస్తే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటి వరకు మనగా చూసుకుంటే లాస్ట్ ఈవెంట్ కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలకి మీ రెస్పాన్స్ ఏంటనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.